అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల అగ్ని పరీక్ష, రచయిత డి కామేశ్వరి గారు, ఎపిసోడ్ 19 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. నువ్వు అందంగా ఉన్నానని పొగరు, నీ అందంతో మగవాళ్ళందరినీ కాళ్ళ మీద పడేసుకుందామని ఆలోచన. నేను మొన్న వచ్చేసరికి బాల్కనీలో నిలబడి ఎదురింటి అతనికి ఫోజులు కొడుతున్నావు, నేను చూడలేదనుకున్నావా? యూ హౌ డేర్ యూ టాక్ లైక్ దట్, పూజ ఆవేశంతో అంది. నీవంత నీచంగా ఆలోచిస్తున్నావా నా గురించి? నీవింత క్రికెట్వని ఎప్పుడు అనుకోలేదు. ఉన్నమాట అంటే ఉలికెందుకు? నీ అందంతో నన్ను నీ బానిసలా చేసుకుని ఆడిద్దామనుకున్నావు. నీ ఆటలు సాగబోయేసరికి నీకు నా మీద ప్రేమ పోయింది, అందుకే ఇంకెవరినన్నా వరిద్దామనుకుంటున్నావు. షటప్ పికిల్, పూజ దెబ్బతిన్న పులిలా అరిచింది. వై షుడ్ హై షటప్? పెళ్లి కాకముందు నా కోసం ఎలా ఆరలు చేసావు, అలాగే ఇప్పుడు కాదని ఎవరికి తెలుసు అన్నట్టు నీ బాయ్ ఫ్రెండ్స్ ప్రీతం సచిన్ ఉత్తరాలు గట్రా రాస్తున్నారా? ఉత్తి ఫ్రెండ్షిప్పేనా, ఏమైనా ఎఫేర్ ఉండేదా? కమాన్ బేబీ టెల్ మీ, ముద్దు ముద్దుగా అంటూ వెకిలిగా నవ్వాడు. పూజ సహించలేక చేతిలో పుస్తకం నిఖిల్ మీద విసిరింది. మొహానికి వెళ్ళి తగిలింది ఆ పుస్తకం. మత్తులో ఉన్న నిఖిల్ ఉగ్రంగా లేచాడు. యూ డెవిల్, నన్ను నీ మొగుణ్ణి కొడతావా? ఎంత ధైర్యం, నా పెళ్ళానివి నన్ను కొడతావా అంటూ జుత్తు పట్టుకున్నాడు. పూజ కెవ్వు నరిచి గింజుకుంది. నిఖిల్ ఇంకా గట్టిగా జుత్తు పట్టుకొని గుంజి, నీ పొగరు నా దగ్గర కాదు, ఉంటే చచ్చినట్టు పడుండు, లేదంటే పో ఇంట్లో నుంచి. అంతగా నన్ను ఎదిరించావు, నీ అంతు చూస్తా అంటూ పూజను ఒక్క తోపు తోసి తూలుకుంటూ వెళ్ళి పక్క మీద పడ్డాడు అడ్డంగా. పూజకి ఆ రాత్రి కాలరాత్రైంది. కన్నీరింకిపోయే వరకు ఏడ్చింది. అర్చన, అర్చన! ఉదయం 7 గంటలకి పని హడావిడిలో ఉన్న అర్చన దగ్గరికి పరిగెత్తింది సునీత. అర్చన, ఒకసారి రా మా ఇంట్లోకి, వెంటనే రావాలి. హడావిడిగా ఏదో ఆందోళనగా కనిపిస్తున్న సునీతను ఆశ్చర్యంగా చూసి, ఎందుకు, ఏమైంది సునీత? అడిగింది అర్చన తెల్లపోయి. రా ముందు చెప్తాను, స్నేహితురాలు చేయి పట్టి తీసుకెళ్ళింది. అక్కడ డ్రాయింగ్ రూమ్లోకి అడుగుపెట్టి స్థానంలా నిలబడిపోయింది అర్చన. అక్కడ ఒక కుర్చీలో కూర్చున్న పూజను చూసి తెల్లపోయింది. పూజ, పూజ అన్నట్లు అనుమానంగా చూసింది. ఆ రంగేది, ఆ మొహమేమిటి అలా పీక్కుపోయింది, కళ్ళ కింద నలుపేమిటి, నవనవలాడే పూజ ఎక్కడికి పోయి? ఏడ్చినట్లు మొహంతో ఎర్రబడ్డ కళ్ళతో ఒక పాత చీర కట్టుకొని కూర్చుని ఉన్న పూజను అలా చూసేసరికి నోటి మాట రానట్టు ఒక్క క్షణం ఉండిపోయింది అర్చన. తల్లి రాగానే ఒక్కసారి కళ్ళెత్తి చూసి మొహంలోకి చూడలేనట్టు కళ్ళు వాల్చుకొని టపటపా కన్నీరు కార్చింది పూజ. అర్చన సునీత వంక ఆరాటంగా చూసింది. పూజ ఇంట్లో నుంచి వచ్చేసింది అర్చన. ఇద్దరూ గొడవలు పడ్డారట, నిఖిల్ చాలా మారిపోయాడట, హిల్ ట్రీట్ చేస్తుంటే సహించలేక వచ్చేసింది. సునీత క్లుప్తంగా వివరిస్తూ అంది. అర్చన మొహం ఒక్క క్షణం తెల్లబడింది. ఇదేమిటి, కావాలని ఏరికోరి చేసుకుని అందరినీ కాదని వెళ్ళిన పిల్ల 4 నెలల్లోనే కాపురం మొదలుకొని వచ్చేయడమేమిటి? ఆందోళనగా చూసింది. అంతలోనే కూతురు ఇంత జరిగినా తమ ఇంటికి రాకుండా సునీత ఇంటికి వెళ్ళడం వాడి బాణ హృదయానికి గుచ్చుకున్నట్లనిపించింది. ఇప్పటికీ తమని అది వేరుగా భావిస్తోందన్నమాట. ఇంత జరిగినా కన్న తల్లికి చెప్పుకోకుండా, కన్న తల్లి దగ్గరికి రాకుండా ఇంకొకరి ఇంటికి వెళ్ళింది. అర్చన మొహంలో భావాల్ని గుర్తించినట్టు సునీత స్నేహితురాలు భుజం మీద చేయి వేసి, పూజ మీ ఇంటికి రావడానికి మొహం చెల్లక ఇక్కడికి వచ్చింది, మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాక ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళాను? వాళ్ళను అన్ని మాటలని వాళ్ళని లెక్క చేయకుండా పెళ్లి చేసుకు వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఆ గుమ్మంలోకి ఎలా వెళ్ళను అంటూ ఏడుస్తూ ఇక్కడ కూర్చుంది అర్చన. ఆ మాటకి కాస్త తేట పడింది అర్చన మొహం. అసలేం జరిగింది, అయోమయంగా చూసింది. పెళ్ళేం దగ్గర నుంచి నిఖిల్ చాలా మారిపోయి పూజను అసలు లెక్క చేయకుండా నానా మాటలని ఇలా ట్రీట్ చేశాడట. ఇప్పుడు తాగడం కొట్టడం కూడా ఆరంభించాడట. నిఖిల్ ఇలా మారాడంటే నమ్మలేకపోతున్నాను. మొన్న రాత్రి చాలా గొడవ జరిగిందట, కొట్టాడట. ఈ మధ్య తరచూ చేయి చేసుకుంటున్నాడట. పూజ సహించలేక ఇంట్లో నుంచి వచ్చేసింది. నిఖిల్ ఇలా అయ్యాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మూర్ఖుడు, చదువు సంస్కారం ఉండి భార్యను ఇలా ట్రీట్ చేస్తాడా? ఉండు, వాడి పని చెప్తాను, టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి వాణ్ణి 4 దులిపేస్తాను సునీత ఆవేశంగా అంది. అర్చనని గాబరాగా లాక్కెళ్తుంటే ఏం జరిగిందోనని రాజేష్ కూడా వెనకాలే వచ్చాడు. జరిగిందంతా తెల్లపోతూ విన్నాడు. నిఖిల్ని దులపడం తర్వాత సంగతి. అసలు బెంబేలు పడుతోంది పూజ.
నెమ్మదిగా మనం పెద్దవాళ్ళం అందరం ఏం చేయాల్సింది ఆలోచించి మాట్లాడవచ్చు. ముందు తనకి ఇంత కాఫీ ఇవ్వు మెహత అన్నాడు. అర్చన అలాగే నిల్చుంది. రాజేష్ని చూసి పూజ చేతుల్లో మొహం దాచుకొని ఏడవడం ఆరంభించింది. పూజ, ఏమిటి ఏడుపు? ఇప్పుడే ప్రపంచమంతమైపోలేదు? ప్రతి సంసారంలో ఇలాంటివి ఏవో జరుగుతూనే ఉంటాయి. మెహత పూజ దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేశాడు. పూజ ఏడుపు నిఖిల్ ప్రవర్తన కాదని తల్లిని రాజేష్ని చూసి సిగ్గుతో పశ్చాత్తాపంతో దహించకపోతూ కార్చే కన్నీరని ఎవరికి అర్థమవుతుంది? రాజేష్ అర్చన వంక చూసి భుజం మీద చెయ్యి వేసి పూజను పిలిచి మాట్లాడు అన్నట్లు సౌజ్ఞ చేశాడు. అర్చనకి కూతుర్ని చూస్తుంటే అవతారం చూస్తే కడుపులో మెలిపెట్టినట్టయింది. కానీ ఇంత జరిగినా తన దగ్గరికి వచ్చి అమ్మా అని తన గుండెల మొహం దాచుకొని పూజను క్షమించలేకపోతుంది. ఇంత హఠాత్తుగా ఎదురు చూడని ఆకస్మిక సంఘటనకి ఏం మాట్లాడాలో తెలియని దానిలా మూగపోయింది. అర్చన కదలకపోవడం చూసి రాజేష్ ముందుకు వెళ్ళి, పూజ పద ఇంటికి వెళ్దాం, నెమ్మదిగా ఆలోచిద్దాం ఏం చేయాల్సింది. నిఖిల్ని పిలిచి మేం మాట్లాడతాంలే, ముందు ఇంట్లోకిరా అన్నాడు. అనునయంగా తల మీద చేయి వేసి ఆ అభిమానానికి పూజ దుఃఖం కట్టలు తెంచుకొచ్చినట్లయింది. నన్నిలా వదిలేయండి అంకుల్, నా కర్మానికి నన్ను వదిలేయండి. మిమ్మల్ని కాదన్నందుకు నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నాకు శిక్ష సరైందే. నన్ను వదిలేయండి అంకుల్ అంటూ హృదయ విదారకంగా ఏడవసాగింది. పూజ, ఏమిటిది? పిల్లలు చేసే తప్పులు తల్లి ఎప్పటికప్పుడు క్షమిస్తుంది. నీ మీద మాకేం కోపం లేదు. ఆడపిల్లలకి పుట్టిల్లు ఎందుకు ఉంది? కష్టంలో ఆదుకోవడానికి. మేముండగా నిన్ను ఒంటరిగా వదిలేస్తామా? మనం అన్నీ మాట్లాడదాం. ముందు ఇంకేం మాట్లాడకుండా ఇంట్లోకిరా. రాజేష్ ఒక పక్క, మెహత ఒక పక్క పట్టుకొని పూజను లేవదీసి నడిపించి ఇంట్లోకి తీసుకెళ్లారు. అర్చన అక్కడ సోఫాలో కూలబడినది. సునీత, ఏమిటిది? నా అదృష్టమే నా కూతుర్ని వరించిందా? నా పోలికే దానికి వచ్చిందా? కావాలని ఏరుకోరు చేసుకున్న వీళ్ళకి ఏమైంది? నిఖిల్కి ఏమైంది? దాని కాపురం ఏమవుతుంది? బేలగా చూస్తూ అంది పూజ అవతలికి వెళ్ళాక. ఏమీ అవ్వదు, ఊరికే అప్పుడే అంతా డిప్రెస్ అయిపోకు. నేనేం ఊరుకోను. నిఖిల్ని పిలిచి ఆ విధవకి ఏమైందో అడుగుతాను. వాణ్ణి అలా వదిలేస్తాననుకుంటున్నావా? నిఖిల్ సంగతి నేను చూసుకుంటాను, కానీ నీవు పూజను పలకరించి పాపం ఎంత గిల్టీగా ఫీల్ అవుతుందో. మీ ఇంటికి రావడానికి మొహం చెల్లక రైలు దిగి ఇక్కడికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. అక్కడికి ఎలా వెళ్ళనా అంటే అమ్మని అంకుల్ని అంత బాధ పెట్టాను అంటూ ఏడుస్తుంటే నేనొచ్చి తీసుకొచ్చాను. తనతో మామూలుగా మాట్లాడు. అసలే బేజారెత్తి ఉంది. నీవు కూడా మాట్లాడకపోతే ఏమైపోతుందో. ఎంతైనా కన్న వాళ్ళ వాళ్ళ తప్పుల్ని మనం కడుపులో పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు? ఈ సమయంలో తనకి ఓదార్పు, మేమున్నామన్న ధైర్యం చెప్పేవాళ్ళుండాలి. నాకేం అదేం శత్రువు కాదే, అది నన్ను శత్రువులా చూసింది. కానీ తల్లిని నేను అలా ఎలా చూస్తాను? నాకేం వరీ లేదన్నా నీ ఉద్దేశం? దాన్ని అవతారాన్ని చూడగానే గుండెలు జారిపోయాయి. ఎలా వెళ్ళిన పిల్ల, ఎలా వచ్చింది దాని అవతారం? దాని బట్టలు చూస్తే కడుపు తరుక్కుపోయింది. అర్చన కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంది. మరేం పర్వాలేదు, అన్నీ సర్దుకుంటాయి. మీరింకేం దిగులు పడకండి, ఇవాళ నిఖిల్కి టెలిగ్రామ్ ఇస్తాను బయలుదేరమ్మని అంది సునీత. ఈ రోజుకు సెలవు పెట్టి పూజకు ధైర్యం చెప్పు, తను కాస్త తేరుకున్నాక అన్ని అడగొచ్చు నెమ్మదిగా అంది అర్చన. నెమ్మదిగా లేచి తన ఇంట్లోకి వెళ్ళింది. మెహత రాజేష్ కూర్చుని పూజతో ఏదో మాట్లాడుతున్నారు. అర్చన లోపలికి రాగానే మెహత లేచి, బాబీజీ అంతా మనం సాయంత్రం మాట్లాడదాం, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, ఆఫీస్కి తయారవ్వాలి, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అర్చన, ఈ పూటకు సెలవు పెట్టు, నేను కాగితం ఇచ్చేసి వెళ్తాను ఆఫీస్కి అంటూ రాజేష్ తయారవడానికి వెళ్ళాడు. పూజ, లే, ముందెళ్ళి స్నానం చేసిరా, ప్రయాణం చేసి వచ్చావు, ఆ జుట్టంతా మట్టు కొట్టుకుపోయింది, షాంపూ చేసుకో, చాలా మామూలుగా అంది అర్చన. నీ బట్టలు బీరువాలోనే ఉన్నాయి అంటూ వంటింట్లోకి వెళ్ళింది. కరువు తీరా వేడి నీళ్లతో స్నానం చేసి షాంపూ చేసుకుని తన బట్టలు తొడుక్కున్నాక హమ్మయ్యా అనిపించింది. ఎన్నాళ్ళకి ఇలా స్నానం చేసి బట్టలు వేసుకుంది. తల్లి పెట్టిన వేడి వేడి ఇడ్లీ తిని పాలు తాగి కళ్ళు కూరుకుపోతుంటే పక్క మీద వాలింది. తన గది, తన పక్క, తన ఇల్లు ఏదో తృప్తి అనిపించింది. తనకి తెలియకుండానే నిద్రలేకి జారింది. 1 గంటకి తల్లి నిద్రలేపితే మత్తులోనే వేడి వేడి అన్నం తిని మళ్ళీ పడుకుంది. కొన్ని యుగాల తర్వాత అంత మంచి భోజనం, అంత మంచి నిద్ర లభించినట్టు సాయంత్రం వరకు అలా మత్తుగా పడుకుంది. అర్చన లేవలేదు, ఏం ప్రశ్నలు వేయలేదు. సాయంత్రం రాజేష్ వచ్చాక అర్చన చెప్తే లేచి మొహం కడుక్కొని తల్లి ఇచ్చిన టీ సిప్ చేస్తూ కూర్చుంది.
యూ లుక్ బెటర్ నౌ, బాగా నిద్రపోయావా రాజేష్ అన్నాడు. ఏమిటో ఎన్నాళ్ల తర్వాత అన్నట్టు మంచి నిద్ర పట్టింది. రాత్రంతా నిద్ర లేదు రైల్లో. రాజేష్తో ఆ మాత్రం మాట్లాడగలుగుతోంది, కానీ తల్లితో అసలు మాట్లాడలేక, మొహంలోకి చూడలేక, కళ్ళల్లో కళ్ళు కలపలేక ఇబ్బంది పడుతోంది పూజ. అభిషేక్ స్కూల్ నుంచి వచ్చాక పూజను చూసి అక్కా అంటూ ఆనందంగా పరిగెత్తుకుని పూజ దగ్గరికి వచ్చి ఎప్పుడొచ్చావు అన్నాడు అభిమానంగా చూస్తూ. పూజకి అభిమానం పొంగి పొర్లింది తమ్ముడి మీద. వాడి భుజాలు చుట్టూ వేసి దగ్గరికి లాక్కుంది ప్రేమగా. ఈ 4 నెలల్లో పొడిగేదిగా అభి, ఎలా చదువుతున్నావు అంటూ ప్రేమగా పలకరించింది. అభి సునీత ఆంటీని అంకుల్ని టీ తాగడానికి ఇక్కడికి రమ్మన్నానని చెప్పు, వెయిట్ చేస్తున్నామని చెప్పు అంది అర్చన. అభిషేక్ పరిగెత్తాడు. ఆ సాయంత్రం టీ తాగుతూ అందరూ సావకాశంగా కూర్చున్నారు. నవ్వు పూజా బేటి, అసలేం జరిగిందో ముందు నుంచి చెప్పు, ఏది దాచకూడదు, నీవన్నీ చెప్తేనే మాకు పొజిషన్ అర్థమవుతుంది. కమాన్ లెటస్ హియర్ యువర్ వెర్షన్ అన్నాడు మెహత జడ్జి స్థానంలో కూర్చున్నట్టు. పూజ తలదించుకుని ముందు రోజు నుంచి నిఖిల్ మాటలు ప్రవర్తన అన్ని విషదంగా చెప్పింది. వీడంతా కంజువల్ ఎలా అయ్యాడు, ఎప్పుడు లేదే ఇలా అంది సునీత ఆశ్చర్యంగా. విధవ డబ్బు, డబ్బుతో సుఖాన్ని కొనగలమా, 3000 తెచ్చుకుంటున్నా వాళ్ళెంతమంది లేరు బొంబాయిలో, అందరూ ఎంత ఆనందంగా బ్రతకడం లేదు, పెళ్ళైన రోజు నుంచి డబ్బు లేదని చాలదని అన్నాడంటే మనిషి ఎంత దిగజారిపోయాడో తెలుస్తుంది. ప్రేమించి కావాలని చేసుకుని ఇలా మాటలతో భార్యను హింసించడం ఏమిటి, మెహత కోపంగా అన్నాడు. ఇంట్లో సామాను అది, మేము ఏమన్నా ఇవ్వమన్నామా, పెళ్లి చెయ్యమన్నామా, వాళ్ళిద్దరూ కావాలని చేసుకున్నారు, మేమక్కర్లేదని, మా డబ్బు అక్కర్లేదని వెళ్ళిపోయారు, కొన్నాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం మంచిదని మేము ఊరుకున్నాం. పూజ, ఏమైనా ఒక ఉత్తరం రాస్తే మాకు చేతనైనంత పంపేవారం కదా రాజేష్ అన్నాడు. అంతా విని అందరూ తలో మాట అన్నారు. చా, వీడు నా కజిన్ బ్రదర్ అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది, రాని చెప్పుచ్చుకొడతాను, చిన్నపిల్ల మనసు ఇలా విరిసేస్తాడా. పూజ, డోంట్ వరీ, నీకేం భయం లేదు, మేమున్నాం, నీకిల్లి పిలిచి మందలించి మెహత ఏదో చెప్పబోయాడు. అంతవరకు తలదించుకొని కూర్చున్న పూజ తలెత్తి స్థిరంగా చూస్తూ, లేదంకుల్, ఇంకా చచ్చినా నేనెక్కడికి వెళ్ళను, నాకు మొగుడు వద్దు, ఆ కాపురము వద్దు, నా మనసు విరిగిపోయింది, ఇంకా అతకదు, మీరనవసరంగా ప్రయత్నం చేయకండి అంది గంభీరంగా. అదేమిటి అలా ఎలా ఊరుకుంటాం, ఏం జరిగిందో అతని వెర్షన్ వినొద్దు, ఇదేం వద్దనుకుంటే ఒక రోజులో తెగిపోయే బంధమా, అంత సులువేం కాదు, కావాలనుకోవడానికి, వద్దనుకొని విడిపోవడానికి రాజేష్ అన్నాడు. ప్లీజ్ అంకుల్, మీరు నా సుఖం కోరేవారైతే నన్ను అక్కడికి వెళ్ళమని అడగకండి, నేనింక నిఖిల్ని ప్రేమించలేను, మీరెంత కలపాలని ప్రయత్నించినా అతుకు అతికే అవుతుంది స్థిరంగా అంది. అయితే ఏం చేస్తావు, పట్టుమని 18 ఏళ్ళు లేని నీ లైఫ్ అంతా ముందే ఉంది, కాపురం వదులుకొని ఏం చేస్తానంటావు సునీత అడిగింది. చదువుకుంటాను, ఏదో ఉద్యోగం చేసుకుంటాను అనాలనుకుంది పూజ. అనడానికి అభిమానం వడ్డొచ్చింది. ఎలా చదువుకుంటుంది, ఎవరి డబ్బుతో చదువుకుంటుంది, కన్నవాళ్ళని దేవుడు లాంటి రాజేష్ని కాదని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను చదివించండి అని ఎలా అడగడం. అందుకే ఆడదానికి ఈ రోజుల్లో చదివెంత అవసరమో, స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడగలిగితే, చదువు ఎంతవరకు అవసరమో దానికి చెప్తే అప్పుడు ఆ మాటలు రుచించలేదు. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉంటే ఏం జరిగినా ఎదుర్కోగలననే నిబ్బరం ఉంటుంది. ఇంతసేపు స్తోత్రగా ఉన్న అర్చన అంది నిష్ఠూరంగా. సరే, అయిన దానికి అనుకోవడం ఎందుకు, చదువు ఇప్పుడు చదువుకుంటుంది, పూజకేం వయసు మించిపోలేదు, చదివిన తర్వాత ఏదో ఉద్యోగం దొరకకపోదు, కానీ లైఫ్ అంటే. అంకుల్, దయవుంచి నన్ను మీరు చదివిస్తే ఏదో ఉద్యోగం దొరికే వరకు నన్ను ఆదుకుంటానంటే ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ. నేను మీకు ఇంకా భారం అవడం ఇష్టం లేకపోయినా తప్పక అడుగుతున్నాను, నా తప్పులన్నీ క్షమించి నాకు చదువుకోవడానికి సహాయం చేయండి. పూజ గొంతు రద్దమైంది, కన్నీళ్లు జలజలా రాలాయి. ఆ అహంకారం, గర్వం, పొగరు అన్నీ అణిగిపోయి దైన్యంగా అడిగిన ఆ తీరుకు అర్చన మనసు ద్రవించింది. భగవంతుడు దాని అహం పొగరు అణచడానికి ఈ పాఠం నేర్పాడు. చాచా, అవేం మాటలు అర్చన అని అర్చనను మందలించి, నన్ను చదివించడం నీవు మాకు భారం అని కాదు, ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగం చేసినా జీవితంలో నీకు తోడు నీడుగా ఉండే నీవాడుండాలి. రాజేష్ ఏదో చెప్పపోయాడు. అంకు, నాకు తోడు నీడా వద్దు, నిఖిల్ లాంటి తోడు ఉండే కంటే ఒంటరి జీవితమే నయం, నిశ్చయించుకున్నట్లు అంది. రాజేష్, ముందు నిఖిల్ని రానియండి, వచ్చాక ఏం చెప్తాడో విని తర్వాత ఏం చేయాల్సింది ఆలోచిద్దాం మెహత అన్నాడు.
పూజ నిఖిల్ నిజంగా అంత దిగజారి అంత షాడిస్ట్ అయితే అతనితో కాపురం చేయమని మేము అనం. కానీ పెళ్ళంటే అంత నిమిషాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సినంత తేలికైన విషయం కాదు. టెలిగ్రామ్ ఇచ్చా, వాడు రాకపోతే నేనే వెళ్ళి మాట్లాడతాను. ఈలోగా అనవసరంగా తొందరపడి ఏవేవో నిర్ణయాలు తీసుకోవద్దు, సునీత అంది. అందరూ నిఖిల్ వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. నిఖిల్ మూడో రోజుకి వచ్చాడు. ఏం జరగనట్టు మామూలుగా నవ్వుతూ వచ్చిన నిఖిల్ని కోపంగా తిరస్కారంగా చూసింది. దీదీ అంటూ ఏదో అనబోయాడు. చస్, నన్ను అలా పిలవకు. నీలాంటి వాడికి దీదీని కానే కాను నేను. నాతో మాట్లాడుకు, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, కోపంగా అంది. ఇది భలే బాగుంది, మాట్లాడాలని పిలిచి ఇప్పుడు మాట్లాడవద్దంటావేం? అనవసరంగా సెలవు డబ్బు తగలేసుకుని వచ్చాను, నిఖిల్ నవ్వి అన్నాడు. అవును, డబ్బు పాపం, 200 తగిలేసుకొని వచ్చావు. నీవింత డబ్బు కాపీనం వాడివని తెలియదు ఇన్నేళ్ళు. ఆ విధవ 200 కోసం ఏడవకు, నేనిస్తాలే. హబ్బా సునీత, ఏమిటా అనవసరపు మాటలు? నిఖిల్ స్నానం చేసి టీ అది తాగు, మనం మాట్లాడాల్సింది చాలా ఉంది, మెహతా అన్నాడు. నిఖిల్ స్నానం చేసి వచ్చాక మనం పూజ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడడానికి నీకేమన్నా అభ్యంతరమా? అలా అయితే ఇక్కడికే రమ్మంటాను. నాకేం అభ్యంతరం? హ్యాజ్ ఏ లైక్, నిఖిల్ నిర్వికారంగా అన్నాడు. నిఖిల్, సునీత, మెహతా ముగ్గురు అర్చన ఇంట్లోకి వచ్చారు. రాజేష్ ఏం జరగనట్టే స్నేహితులు వచ్చినట్టే చిరునవ్వుతో ఆహ్వానించారు. అర్చన, సునీత వాళ్ళు వచ్చారు అన్నాడు. అర్చన లోపల నుంచి వస్తుంటే నిఖిల్ మర్యాదగా లేచి నిల్చుని హలో ఆంటీ అన్నాడు. అతని ధోరణికి కాస్త చిత్రంగా చూసి హలో అంది అర్చన. అల్లుడు మొదటిసారి ఇంటికి వచ్చాడు. ఇదే మామూలుగా అయితే ఎంత హడావుడి ఆర్భాటం, ఆనందంగా ఉండేది. పూజ ఏది? పూజ, మెహతా పిలిచాడు. పూజ లోపల నుంచి రాలేదు. అదురుతున్న గుండెలతో మంచం మీద కూర్చుంది. పూజను తీసుకురా, సునీత కూపురమాయించాడు మెహతా. సునీత లోపలికి వెళ్ళింది. ఊహో, నేనక్కడికి రాను, అతనున్న చోటికి రాను. ఐ హేట్ టు సీ హిమ్, తిరస్కారంగా అంది పూజ. పూజ, డోంట్ మేక్ సీన్. మనం అన్ని వివరంగా మాట్లాడుకుంటే గాని ఇది తేలే విషయం కాదు. అలా మొండితనం చేయకు పద, ఓ విధంగా బలవంతంగా లాక్కొచ్చింది సునీత. పూజను చూసి హలో పూజ, నేనేదో పెద్ద పులి అన్నట్టు గదిలో దాక్కోవడం ఎందుకు అన్నాడు. ఏం జరగనట్టు అతనంతా నిర్వాకారంగా మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోయారు. పూజ అతని వంక కసిగా తిరస్కారంగా చూసి పెదాలు బిగించి విసురుగా ఒక కూర్చీలో కూర్చుంది. హూ, ఇప్పుడు చెప్పు నిఖిల్ అన్నాడు మెహతా. ఏం చెప్పమంటారు అన్నాడు కూల్గా. ఆ ధోరణికి సునీత పట్టరాని కోపంతో ఏం చెప్పమంటావా, ఏం తెలియనట్టు విధవేషాలు వేయకు. పూజను ఎందుకు ఇలా ట్రీట్ చేశావు? పెళ్ళేం పట్టుమని 3 కాకుండానే ఆ పిల్లల్ని మెంటల్గా ఫిజికల్గా టార్చర్ చేసి ఇంకా ఇంకా ఏం చెప్పమంటావురా? కట్టుకున్న భార్యను హింసించే నీ చదువు ఎందుకు? తగలబడని నీ సంస్కారం ఇంతేనా? యు ఓపెన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ యువర్ బిహేవియర్? చెప్పు, కావాలని చేసుకుని ఆ పిల్ల బతుకులో ఎందుకు నిప్పులు పోసావు? సునీత ఆవేశం పట్టలేక అరిచింది. సునీ, ఏమిటి ఆవేశం? అతనేం చెప్పదలచాడో చెప్పని ముందు. నిఖిల్, పూజ ఇలా వచ్చేసినట్టు నీకు తెలుసా? ఇంట్లో ఉత్తరం రాసిపెట్టి వచ్చిందిగా, తెలియకపోవడం ఏం? శాంతంగా అన్నాడు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి అలా రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మెహత శాంతంగా అన్నాడు. అది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, పూజనే అడగండి. పూజ అన్నీ చెప్పింది నిఖిల్. మీరిద్దరూ ప్రేమించుకొని కావాలని ఏరికోరు చేసుకున్నాక ముందు రోజు నుంచే మీ మధ్య గొడవలు ఎందుకు ఆరంభమయ్యాయి? కారణం ఏమిటో చెప్తే పెద్దవాళ్ళ, రాజేష్ సౌమ్యంగా అన్నాడు. నిఖిల్, నిన్ను చూసి నా స్వంత తమ్ముడు అనుకున్నాను. చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి. నమ్మి నా కూతురు నాకు చెప్పకుండా చేసుకున్నా పోని, మంచివాణ్ణే చేసుకుంది, సుఖంగా ఉండని అనుకున్నాను. కానీ నా కూతురు బతుకు కాళ్ళ పారాని ఆరకముంది, ఇలా అవుతుందనుకోలేదు. చెప్పు నిఖిల్, ఎందుకు ఇలా చేశావు? వణుకుతున్న గొంతుతో అంది అర్చన. మీరంతా ఏమిటి అంత భయపడినట్టు మాట్లాడుతున్నారు? అందరూ కలిసి 4 తగిలివ్వండి. ఇలాంటి మొగుళ్ళని మాటలతో కాదు, సంస్కరించాల్సింది, సునీత తిరస్కారంగా అంది. నిఖిల్ చిద్విలాసంగా నవ్వాడు. నేనేం మీ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపేయలేదే, తను వెళ్ళిపోతే నేనెలా బాధ్యున్నవుతాను? మొగుడు సంసారం ఏమక్కర్లేదని కూడు వచ్చేసింది, దానికి నన్ను తప్పు పడతారే.
మొగుడు సంసారం అక్కర్లేనిది, ఏ ఆడది ఊరికే ఇంట్లో నుంచి వచ్చేది నిఖిల్, ఓ ఆడది ఇంట్లో నుంచి భర్తని కాదని వచ్చేసిందంటే ఆమెని భర్త మానసికంగా శారీరకంగా ఎంత హింసించితే ఆమె మనసు ఎంత గాయపడితేనో తప్ప ఏ ఆడది కాపురం వదలదు తెలుసా. సుఖంగా అన్యోన్యంగా సాగే సంసారం నుంచి ఏ ఆడది కావాలని బయటికి రాదు. సునీత తీవ్రంగా అంది. నిఖిల్ కిటిక వేసి కరెక్ట్ కరెక్ట్గా చెప్పావు దీది, ఆ మాట పూజకిప్పుడు అర్థమై ఉంటుంది. ఏ స్త్రీ తానంతు తాను భర్తను కాపురాన్ని చేతులారా వదులుకోలేదు. ఇంట్లో భర్త నరకం సృష్టిస్తే, మానసికంగా శారీరకంగా హింసిస్తే, ఆ హింసలు అవధులు దాటి ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అప్పుడు గత్యంతరం లేక ఇల్లు వదులుతుంది. అవునా? పూజకు ఈ సంగతి అర్థమవ్వాలనే ఇలా చేశాను. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. అందరూ తెల్లబోయి చూశారు. పూజ చివుక్కున తలెత్తి నిఖిల్ని చూసింది. సునీత ఏదో అర్థమైనట్టు చూసి ఏదో అవ్వబోయింది. పూజకెందుకు అర్థం అవడం, పూజకెందుకు తెలియడం? మెహత ఆశ్చర్యంగా అడిగాడు. మీరందరూ కోప్పడకుండా వింటే చెప్తాను. పూజ, నీవు మధ్యలో నాకు అడ్డు రాకు. నేను పూజ పట్ల ఈ 3 నెలలు కావాలని దురుసుగా ప్రవర్తించాను, ఇలా ట్రీట్ చేశాను. డబ్బే నాకు ముఖ్యమన్నట్లు తనని నిర్లక్ష్యం చేసి నొప్పించి, తనని ఏడ్పించి చెయ్యి చేసుకునే స్థితికి వెళ్ళి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాను. ఎందుకు చేశాను? ఇదంటే తన మంచి కోసం. కన్న తల్లిని అసహించుకుంటూ కన్న తల్లిని తిరస్కారంగా చూసే పూజకు బుద్ధి చెప్పి తల్లి విలువేమిటో తెలియచేయాలని, తన పుట్టింటి వారితో ఆమెను కలపాలని చేశాను. అంకుల్, మీరన్నా ఆంటీ అన్నా నాకెంతో అభిమానం, గౌరవం ఉన్నాయి, మీరు ఊహించలేరు. ముఖ్యంగా మీరంటే కష్టంలో ఉన్న స్త్రీకి జీవితంలో ఇంకేం మిగలలేదనుకొని నిరాశతో ఉండిపోయే స్త్రీకి చేయూతనిచ్చి నేనున్నాను నీకు అని చెప్పగలిగి మీ సహృదయతకు సంస్కారం అంటే నాకెంతో గౌరవం. కన్న తండ్రి కాకపోయినా కన్న తండ్రి కంటే మిన్నగా మీరు పూజను చూసుకుంటున్న ఆమె మిమ్మల్ని తండ్రిగా అంగీకరించకపోవడం, తల్లిని ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు తిరస్కారం, ఏహత చూచి ఆమెను అడుగడుగునా అవమానిస్తూ ఎదురిస్తూ పొగరుగా లెక్క చేయకుండా తల్లికి మనస్తాపాన్ని కలిగించి ఆమెను హింసించే పూజ మనస్తత్వాన్ని హర్షించలేకపోయాను. పూజ అందానికి ఆకర్షితుడైన నేను పూజ స్వభావాన్ని హర్షించలేకపోయాను. మొదటిసారి వచ్చినప్పుడు మీ గురించి అంత వివరంగా తెలియలేదు, కానీ మీ పరిచయం పెరిగి ఉత్తరాలు రాసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి పూజ ఉత్తరాల నిండా తనెంత ఒంటరితనం అనుభవిస్తున్నది, తల్లి తండ్రి ఉండి లేనట్టు అని, రాజేష్ని తండ్రిలా చూడలేకపోతున్నానని, నన్ను తీసుకువెళ్ళిపో, ఇంట్లో నుంచి బయటపడాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు శాంతి కావాలి అంటూ రాసేది. ఒకసారి వచ్చినప్పుడు పూజ ఎందుకు ఇలా అంటోందని వివరంగా అడిగితే సునీత ఆంటీ ముందు నుంచి అంతా చెప్పుకొచ్చింది. పూజ తల్లిని ఎలా మాటలతో హింసిస్తుంది, ఎలా అవమానపరుస్తుంది, దేవుడు లాంటి అంకుల్ని తండ్రిగా అంగీకరించక పూజ ఇంట్లో చేసే గొడవ మాటలు అన్ని కథలా చెప్పింది. ఆ అమ్మాయిని మార్చడం ఎవరి వల్ల అవ్వలేదు, తల్లిని అంతలా ద్వేషించే కూతురు ఎవరూ ఉండరు. రెండో పెళ్లి చేసుకోవడం పూజ దృష్టిలో ఘోర అపరాధం. ఆ పిల్లని ఏం చెయ్యలేక వదిలేసింది అర్చన అంటూ చెప్పింది ఆంటీ. అవన్నీ విన్నాక 2-3 సార్లు పూజను, అరే మీ అమ్మగారితో అలా మాట్లాడతావేమిటి, అదేమిటి అంకుల్ అంటావు, డాడీ అనుకూడదా, పాపం మీ అమ్మగారు ఎంత మంచివారు, నువ్వెందుకు ఆవిడతో అలా ప్రవర్తిస్తావు అని నచ్చ చెప్పపోతే నా మీద విరుచుకుపడింది. నీకు మా అమ్మ మీద ఇంత ఇంట్రెస్ట్ ఏమిటో, పాపం ఆమె మంచితనం నీకు బాగా అర్థమైనట్లుందే, నాకన్నా ఏం కథ, ఆవిడను వెనుకేసుకొని వస్తున్నావు, నీకు నా మీద కంటే మా అమ్మ మీద అభిమానం ఎక్కువలా ఉంది, ఆవిడని సైడ్ చేస్తున్నావు అంటూ ఉడుక్కుని అసహ్యంగా మాట్లాడింది. తర్వాత మా ఇద్దరి మధ్య పరిచయం ఉత్తరాలు పెరిగాక ప్రతి ఉత్తరంలోనూ తనని తొందరగా పెళ్లి చేసుకోమని ఊదర కొట్టింది. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలన్నది కూడా తన ప్రతిపాదనే. సరే నాకు అదే మంచిదనిపించింది. పూజకు తల్లి పట్ల ఏర్పడ్డ దురభిప్రాయం తొలగించాలంటే, ఆవిడ పట్ల గౌరవ అభిమానాలు పెరగాలంటే, రాజేష్ని కన్న తండ్రిగా అంగీకరించాలంటే, తల్లి ఏ తప్పు చేయలేదని, ఆమె స్థితిలో ఏ స్త్రీ అయినా అలాగే చేస్తుందని, ఆవిడ అదృష్టం కొద్దీ రాజేష్ గారు లాంటి భర్త దొరికాడన్నది పూజకు అర్థం కావాలంటే, మాటలతో చెప్తే ఆమె అంగీకరించదని మారదని అర్థం చేసుకున్న నేను మాటలతో ఆమెను నమ్మించలేనని, ప్రాక్టికల్గా తప్ప థియరీతో ఆమెకు పాఠం నేర్పలేనని గ్రహించి ఆ పెళ్లికి ఒప్పుకున్నాను.
తనకి తల్లి తండ్రి ఎవరు లేనట్టు చేసుకుంటూ రేపు ఏం జరిగినా పుట్టింటి ఆశ ఉండదు. పుట్టింటికి వెళ్ళడానికి బిడియపడుతుంది. పుట్టింటి ఆశ రాకపోతే సాధించడానికి కొన్ని కారణాలు దొరుకుతాయి. ఆ వంకలు పెట్టి ఇది తేలేదు అది తేలేదు అని ఆమె మనసు నొప్పించడానికి వీలవుతుందని ఆ పెళ్లికి అంగీకరించాను. అనుకున్నట్టే పెళ్లి చేసుకుని కట్టుబట్టలతో ఇల్లు వదిలిన పూజ అప్పటి వరకు కష్టమంటే ఏమిటో ఎరగకుండా పెరిగి రియాలిటీస్ ని చూడడానికి ఇష్టపడకుండా కలల్లో బ్రతికే పూజని డౌన్ టు ఎర్త్కి తీసుకురావాలంటే కొన్ని ఇబ్బందులకు గురి చేయాలి. అందుకే ప్రతిదీ లేదంటూ డబ్బు లేదంటూ వంకలు పెట్టి ఆమెను ఏడిపించాను. నిజానికి వంక కాదు, డబ్బు లేని మాట వాస్తవమే. 3 నెలల సంపాదనతో ఏం ఫర్నిచర్ ఉంటుంది? 3 నెలల సంపాదనతో పెద్ద సినిమాల సెట్టింగ్ లాంటి ఇల్లు ఎలా వస్తాయి? ఇంట్లో ఆడది వంట వార్పు చేసుకోకపోతే మధ్యతరగతి సంసారంలో ఎంత కష్టం. ఇలాంటి ఇబ్బందులు పూజకు తెలియడానికి రియాలిటీస్ ని ఫేస్ చేయించడానికి కొంచెం మోతాది మించే కఠినంగా ప్రవర్తించాను. పూజ లాంటి అమ్మాయికి మాటకు లొగ్గే రకం కాదని నాకు అర్థమై చేతులతో చూపించాల్సి వచ్చింది. ఏ ఇల్లు అయితే నరకం అనుకుంది ఆ ఇల్లే స్వర్గమని అర్థం అవ్వాలంటే ఈ ఇల్లు నరకమైతే తప్ప అర్థం కాదు. కన్న తల్లి అంటే ఆప్తులు ఎవరూ ఉండరని బోధపడాలంటే కట్టుకున్న వాణ్ణి ప్రేమ నరకం అవ్వాలి. తండ్రి లాంటి రాజేశ మంచితనాన్ని ఔదర్యాన్ని గుర్తించాలంటే ఆ సుఖాలు అర్థం అవ్వాలంటే ఇక్కడ అన్నిటికీ వెతుక్కొని ఇబ్బంది పడే వాతావరణం ఉండాలి. పూజకు పాఠం చెప్పాలనే ఆరాటంతో కాస్త మోతాది మించానేమో. తొందరగా ఆమెని మార్చాలన్న తాపత్రయంతో ఓవర్ ప్లే చేశానేమో. కానీ మొదట్లోనే పూజని కంట్రోల్లో పెట్టే చేదు నిజాలని ఆమె గుర్తించేటట్టు చేయకపోతే కొత్త భారే కదా అన్న మోజులో నేనున్నానని అమలు జరపకపోతే తర్వాత పూజ నేనెలాంటి వాడినని నమ్మదని నేనేదో నాటకం ఆడుతున్నానని అనుకోవచ్చని ముందు రోజు నుంచే నా స్వభావానికి విరుద్ధంగా ఆమెను కించపరిచి అవమానించడం మొదలుపెట్టాను. ఈ 3 నెలల్లో పూజ పట్ల నాకెంత జాల కలిగినా ఎంత అభిమానం ప్రేమ ఉన్నా అది బయట కనపడకుండా నేను ఆడుతున్న నాటకము అని ఆమెకు అనుమానం రాకుండా ఉండడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ నాటకానికి త్వరగా చరమగీతం పాడాలని ఇలా సాగదీస్తూ పోతే ఇద్దరు జీవితాలు నాశనమవుతాయని పూజ మనసు పూర్తిగా విరిగిపోతాయని పుట్టింటికి వెళుతుందని తాగుడం చేయి చేసుకోవడం ఆరంభించాను. కన్న తల్లినే ద్వేషించే పూజకు పుట్టింటికి వెళ్లడం తప్ప గత్యంతరం లేదన్న స్థితికి తొందరగా తెచ్చేసి ఈ నాటకానికి తెరవేయాలని 3 నెలల్లో తనకి 3 ఏళ్ల చేదు అనుభవాల్ని సృష్టించాను. తల్లి నిస్సహాయతని పూజ అర్థం చేసుకోవాలంటే తన ఆ స్థితిలో ఉంటే తప్ప గ్రహించదని ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. పూజ అంటే ప్రేమలేక కాదు, పూజని ఇలా ట్రీట్ చేసింది. పూజ తన వాళ్ళకి దగ్గరవ్వాలని, పుట్టింటి సుఖాలకి ఆమె దూరం కారాదని, ఆంటీ లాంటి మంచి ఆవిడ సఫరింగ్ చూడలేక ఇదంతా చేశాను. ఇప్పుడు చెప్పండి నేను చేసింది తప్పంటారా అందరూ? నిఖిల్ చెప్పడం ముగించాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన వాటిలో తప్పులు ఏమైనా దొర్లింటే మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అన్నట్టు మాట అండో. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.